సత్యాలజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనకి కష్టాలు తీరాలి, అలాగే సుఖాలు కావాలి అంటే డబ్బు కావాలి. డబ్బు కావాలి అని అంటే సాక్షాత్తు అమ్మవారైన లక్ష్మీదేవిని, తర్వాత వెంకటేశ్వర స్వామిని, తర్వాత గోదాదేవిని పట్టుకోవాలి. ఏ అవతారం ఎత్తినా సరే, వెంకటేశ్వర స్వామి ఏ అవతారం ఎత్తినా కూడా ఈ తల్లులిద్దరూ పక్క పక్కన ఉంటాం, అలాగే మనం సేవించుకుంటాం అన్నది మనకు తెలుసు. మనకి భూములు కావాలన్నా, ఐశ్వర్యం కావాలన్నా కూడా శ్రీదేవిని భూదేవిని కూడా మనం ఆరాధించుకోవాలి. మనందరికీ కూడా గజలక్ష్మి కాయిన్, మన బాలాజీ వాళ్ళందరూ కూడా మాక్సిమం గజలక్ష్మి కాయిన్ తీసుకెళ్ళడం, వాళ్ళు ఆరాధించుకున్న తర్వాత అమ్మ బాగుందని చెప్పడం కూడా నాకు జరిగింది. అలాగే ఇప్పుడు నేను గజలక్ష్మి కాయిన్తో పాటు మనకి గోదాదేవిని కూడా, ఇంట్లో వెండి గోదాదేవిని కూడా ఆరాధించుకుంటే చక్కగా ఇంట్లో ప్రశాంతత, రూపాయలకు లోటు లేకుండా. అందులోనూ మీకు నేను ఎప్పుడు చెప్తుంటాను, మా గురువుగారు చెప్పేవారు, గోదాదేవిని గనక ఆరాధించిన ఇంట్లో గోదావులు నిండేలాగా డబ్బు వస్తూనే ఉంటుంది అని అన్నారు. అంటే మనం చేసే దాన్ని బట్టి, ఆ తల్లి పాదాల మీద మనసు పెట్టి పూజించడం వల్ల ఆ తల్లి అనుగ్రహం అనేది మనకి శీఘ్రంగా కలుగుతుంది. మీరు ఎవరైనా సరే వైష్ణవ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళు గనక కనుక్కున్నట్టయితే గోదాదేవి గురించి ఎంతో విశేషంగా చెప్పడం అనేది ఉంటుంది. ఎందుకంటే ఆ తల్లిని మేము అంత అందంగా ఆరాధిస్తాము, అంత అందంగానూ మమ్మల్ని కరుణిస్తుంది, అందులో సందేహమే లేదు. అయితే మీకు ఎవరికైనా కావాలి అని అంటే కనుక బుక్ చేసుకోండి. మీకు ముందు వీడియోలో నేను ఆ తల్లిని చూపించాను, బుక్ చేసుకోండి. చేసుకున్న తర్వాత అసలు ఈ తల్లిని ఎలా ఆరాధించాలి, ఎలా ఆరాధించడం, అటు గజలక్ష్మీదేవిని ఇటు గోదాదేవిని ఆరాధించటం వల్ల మన ఇంట్లో ఎలాంటి రూపాయికి లోటు లేకుండా మెల్లమెల్లగా మనం ఉచ్చస్థితికి ఎలా వెళ్తాము. అందులోనూ మీకు చూడండి, రేపు నాకు దీపావళికి మెయిన్గా నేను దీపావళికి పూజ అనేది చేస్తాను తల్లికి. ఎందుకంటే నిరుడు మనందరికీ కూడా కుబేర యంత్రాలు నేను పంపించాను, ఈ సంవత్సరం అడుగుతున్నారు, కానీ కొంతమందికి మాత్రం చేయించాను నేను. ఆ కుబేర యంత్రాలకు కూడా మీరు దీపావళి 3 రోజుల్లో మీరు ఎలా పూజ చేయాలి ఆ యంత్రానికి అన్నది నేను చెప్తాను. అలాగే గజలక్ష్మి కాయిన్కి కూడా మీరు ఎలా చేయాలన్నది నేను చెప్తాను. అలాగే మనకి ఇంక ఈ గోదాదేవి కూడా ఉందనుకోండి, ఈ తల్లిని కూడా మీరు ఎలా ఆరాధించాలి అన్నది కూడా నేను చెప్తాను. అందులోనూ 3 రోజులు అంటే దీపావళి 3 రోజులు పూజ చేసేసిన తర్వాత గబగబ ప్యాకింగ్లు చేసి మీకు పంపించేస్తే మీ దగ్గరికి ధనుర్మాసం వచ్చేటప్పటికి ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళందరి ఇంటికి కనుక ఆ తల్లి వచ్చేస్తే కనుక అప్పుడు నేను చెప్తాను ఆ తల్లిని ఎలా ఆరాధిస్తే మీ ఇంట్లో ఐశ్వర్యం అనేది నిలబడుతుంది, స్థిరంగా ఉంటుంది. చూడండి, నేను బీరువా చెప్పాననేసి బీరువా పెట్టుకున్నాక చాలా బాగుందమ్మా అన్నారు. మీరు బీరువాలో పెట్టుకోవచ్చు, పరసలో పెట్టుకోవచ్చు, ఈ దేవుడి మందిరంలో పెట్టుకోవచ్చు, ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో వాళ్ళు ఆ ప్లేస్లో పెట్టుకోవచ్చు. గోదాదేవిని ఎక్కడైతే పెట్టుకుంటారో అక్కడ గోదావులు నింపుతుంది, అంటే ఆ తల్లి ఆకర్షింపబడుతుంది, డబ్బు అనేది ఆకర్షింపబడుతుంది. కానీ ఈ తల్లిని చేయించాలనేసి నేను ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటే ఆఖరికి నాకు ఇప్పుడు ఈ తల్లి చెన్నైలో చేయించడం ద్వారా మీ అందరికీ నేను పంపించగలుగుతున్నాను, అందులోనూ నేను చేయించుకోగలిగాను. కాబట్టి మీకు ఎవరికైనా కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. అలాగే మీరు రిప్లై ఇవ్వడం అంటే 1 రోజు 2 రోజులు టైం పడుతుంది, మీరేం కంగారు పడదు, ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తారు. అలాగే మీరు తెప్పించుకోవాల్సింది ఏంటంటే నాకు దీపావళికి అయిపోవాలి, అంటే దీపావళికి ముందే మీరు తెప్పించుకునే వాళ్ళు ఎవరైనా సరే తెప్పించుకుంటే మీ గోత్రనామాలతోటి చక్కగా నేను పూజ అనేది చేయించేయడం అనేది ఉంటుంది. సరే, పరిహారాల్లో కనుక వెళ్ళినట్టయితే మనకి మనం ఎన్నో పనులు తలపెడుతుంటామండి, అంటే పని మొదలు పెడుతుంటాం. ఆ పని మొదలు పెట్టింది కొన్ని పనులు ఏమవుతాయంటే పూర్తవుతాయి, కొన్ని పనులు మధ్యలోనే ఆగిపోవడం అనేది ఉంటుంది. ఇలాగ కొన్ని ఆటంకాలు, అలాగే చాలామందికి తెలియకుండగానే సర్ప శాంతి చేయించుకోండి, మీకు గ్రహదోషాలు అంటే రాహుదోషాలు ఉన్నాయి అనేసి కొంతమంది అంటుంటారు. అలాగే మనశ్శాంతి లేకుండా అంటే ఎప్పుడు మనసు ఏదో రకంగా బాధపడుతూనే ఉంటుంది. కొంతమందికి డబ్బు ఉంటుంది, నేను కాదని అన్నాను, కానీ వాళ్ళు ఏ పని చేసినా కూడా గబగబ పని అవ్వకపోవడం, తర్వాత దానివల్ల మనసు చాలా బాధపడటం, ఇలాగా కొన్ని రకాల సమస్యలతోటి మనుషులు బాధపడుతుంటాం మనం అందరం. అలాంటి బాధల్ని తొలగించాలి అని అంటే ఇప్పుడు మనకి ఏ కష్టం వచ్చినా
మనల్ని తొలగించాలి, ఆ కష్టాన్ని తొలగించాలి, మనం సుఖంగా ఉండేలాగా చేయాలి అని అంటే ఎవరికి సాధ్యం అంటే భగవంతుడికే సాధ్యం. ఆ పరమాత్ముడే మనల్ని రక్షించాలి తప్ప మనకి ఏ రకంగానూ కూడా దారి అనేది లేదు. కాబట్టి మనం భగవంతుడికి నచ్చిన ప్రసాదాల్లో కొన్ని కొన్ని ప్రసాదాలు మీకు నేను కొన్ని కొన్ని ప్రసాదాల గురించి చాలా బాగా చెప్పాను. చాలామంది నాకు చెప్పారు కూడా, అమ్మ పెట్టుకున్నాక నిజంగా చాలా బాగుందమ్మా అని. ఇప్పుడు నేను చెప్పే ప్రసాదాన్ని గనక మీరు స్వామివారికి గనక శనివారం రోజునాడు గనక పెట్టినట్టయితే, ఇప్పుడు నేను చెప్పేటట్టుగా ఏదైనా మీరు పనిలో ఆటంకాలు ఉన్నా, అలాగే కొంతమంది అనకూడదు కానండి తెలియకుండానే ఒక రకంగా చెప్పాలంటే అన్స్పీడ్గా హెల్త్ ఏదో ఒక రకమైన ప్రాబ్లంలోకి వెళ్ళిపోవడం, దాని గురించి మళ్ళీ కొన్ని రోజులు మెడికల్ ఖర్చులు, అంటే డాక్టర్కి సంబంధించి వెళ్ళడం రావడం పాపం ఇలా ఉంటుందన్నమాట. ఇలాంటి వాళ్ళు అలాగే ఆర్థికంగా రాహుగ్రహం అంటే తెలియకుండానే మన యాక్సిడెంట్లు జరగడం, ఇలాగ కొన్ని కొన్ని ఇబ్బందుల్లోకి వెళ్ళడం, అలాగే డబ్బు నష్టపోవడం, ఇలాగ కొన్ని ఉంటాయండి. ఇలాంటి సమస్యలు ఎలాంటి సమస్యకైనా సరే ఇప్పుడు నేను చెప్పినట్టు గనక మీరు స్వామివారికి నేను చెప్పే ప్రసాదం చాలా ఇష్టం ఉంటండి. కావాలంటే మీరు పెద్ద తిరుపతి వెళ్ళినప్పుడు మీరు ఎప్పుడైనా సరే ఎవరినైనా అంటే అక్కడ గనక ప్రసాదం పెడుతుంటే గనక అమ్ముతున్నా కూడా తెచ్చుకొని కొనుక్కుని తినండి. ఎంత టేస్ట్గా ఉంటుందో ఎంతో ఇష్టమని కూడా మనకి అక్కడ ఉన్న మహానుభావులు చెప్తుంటారు. ఏంటి అంటే శనివారం రోజునాడు పుల్లట్లు పెట్టాలండి వెంకటేశ్వర స్వామికి. పుల్లట్లు పెట్టాలి అంటే అప్పటికప్పుడు రుబ్బి మనం పెట్టకూడదు. కాబట్టి మనం ముందే అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే కొంచెం పుల్లగా ఉంటే ఆయనకి ఇష్టం ఉంటుంది, మరీ తీయగా ఎలా ఉంటే ఆయనకి ఇష్టం ఉండదు. కాబట్టి మనం ఎప్పుడైనా సరే శుక్రవారం రోజునాడు గుర్తుంచుకోండి, ప్రతి శనివారం కూడా నేను పుల్లట్లు పెట్టాలి, పెట్టడం వల్ల స్వామివారు నన్ను అనుగ్రహిస్తారు, ఆ తల్లి కటాక్షం ఉంటుంది నాకు అని చూసి మీరేం చేస్తారంటే చక్కగా శుక్రవారం రోజునాడు అంటే నైట్ గురువారం రోజునాడు కానీ శుక్రవారం రోజునాడు కానీ చక్కగా నానబెట్టేసేసి మధ్యాహ్నానికల్లా శుభ్రంగా మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ వేసి రుబ్బేశారు అనుకోండి మీరు, అంటే మినప్పప్పు తర్వాత బియ్యం ఈ రెండు కలిపితేనే కదా మనం అట్లు వేసేది, ఈ రెండింటిని రుబ్బేశారనుకోండి, రుబ్బేసేటప్పటికి తెల్లారేటప్పటికి ఏమవుతుంది అంటే ఎక్కువ ముందు గనక మీరు రుబ్బినట్టయితే అంటే మధ్యాహ్నానికల్లా రుబ్బేసి పక్కన పెట్టుకుంటే తెల్లారేటప్పటికి ఎక్కువ శాతం పులుస్తుంది, కాబట్టి అది కొంచెం ఎక్కువగా పుల్లగా ఉండి బాగుంటుంది అన్నమాట, స్వామికి ఇష్టపడతారు. తెల్లారిన తర్వాత చక్కగా అందులో మీరు ఉప్పు అది వేసి ఉప్పు ఎంత ఉప్పు సరిపోతుందో అంతా చూసుకుని మీరు నూనెతోనైనా వేయచ్చు, లేదు మీ దగ్గర నెయ్యి ఉంది అంటే కనుక నేతితోనైనా వేయచ్చు. వేసి ఏం చేస్తారంటే నాలుగు అట్లు ఎన్నట్లు పెట్టాలి అంటే నాలుగు అట్లు మీ ఇష్టం, మీరు పెద్దగా వేస్తారా చిన్నగా వేస్తారా అన్నది నాకైతే తెలియదు, మీ ఇష్టం. చక్కగా నాలుగు అట్లు పుల్లట్లు నేతితోకైనా కాల్చండి లేదంటే నూనెతోనైనా కాల్చండి. కాల్చి చక్కగా మీ పూజ అది అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో మనం ప్రసాదం నివేదన చేస్తాం కదా, ఆ నివేదన చేసినప్పుడు మీరు ఫస్టే చెప్పుకోండి, స్వామి నాకు ఇలాంటి సమస్యలన్నీ ఉన్నాయి, నీకు ఈ ప్రసాదం అంటే ఇష్టం కాబట్టి నాయన నువ్వు ఇచ్చిన ప్రసాదాన్నే నీకు నేను ఇస్తున్నాను, కాబట్టి నాకు ఈ కష్టాన్ని తీర్చిన ఆయన అంతా నీదయ్యే తండ్రి నీ పాదాలే నేను పట్టుకున్నాను అనేసి ఆ ప్రసాదాన్ని నివేదన చేశాను. నివేదన చేసిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ మీరు తిన్నారనుకోండి. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే శనివారం మినుముకు సంబంధించి అలాగే మనకి బియ్యానికి సంబంధించి కలిపి మనం తినటం వలన ఏమవుతుందంటే ఇటు రాహుదోషము అటు చంద్రుడికి సంబంధించిన దోషము పోవడం అనేది ఉంటుంది, అలాగే స్వామివారికి ఆ రెండు కలిపి మనం ప్రసాదం కింద పెడుతున్నాం కాబట్టి ఆ తండ్రి అనుగ్రహం మనకు కలుగుతుంది. ప్రసాదాల గురించి అయితే నేను చెప్పక్కర్లేదు, మనందరికీ తెలుసు వెంకటేశ్వర స్వామికి పెట్టే ప్రసాదాల గురించి తెలుసు. చూడండి ప్రసాదాలు అని అంటే మనకి పూరి జగన్నాథుడు ఎంత అందంగా గుర్తొస్తారండి, ఆయనకి పెట్టే నివేదన అలాగనమాట. ప్రసాదాన్ని మనం అదేంటి సంతోషంగా ఆనందంగా తండ్రి ఈ ప్రసాదాన్ని స్వీకరించి నాకు ఈ కష్టాన్ని తీర్చమని ప్రతి శనివారం మీరు పెట్టడం అలవాటు చేసుకోండి. మీ ఇంట్లో ఎంత చక్కటి అదృష్టాన్ని మీరు పొందగలుగుతారు, ఇలా ఇక్కడ ఉన్న సమస్యలు ఇప్పుడు నేను చెప్పిన సమస్యలన్నింటినీ కూడా ఈజీగా క్లియర్ అయిపోవడం అనేది ఉంటుంది. కాబట్టి మనందరం కూడా స్వామికి మన ఇచ్చిన దాంట్లో ఆయనకి ఏమి ఇష్టమో అమ్మకి ఏమి ఇష్టమో పెట్టుకుంటూ మన జీవితాన్ని సాగిద్దాం. జయ శ్రీమ.